దళితుల భూములను వివిధ నిర్మాణాలకు ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటూ దళిత రైతులను బడి తీసుకుంటుందని దళిత గిరిజన సంఘాల నాయకులు అన్నారు. చిన్న తిమ్మాపూర్, వేలూరు గ్రామాలలో దళిత రైతులు చింతల వీరేశం, బ్యాగరి నరసింహులు మరణాలను నిరసిస్తూ బాధిత కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఆదివారం నాడు మండల కేంద్రమైన గజ్వేలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టులకు, రైతు భవనాలకు, శ్మశాన వాటికలకు, డంప్ యార్డులకు, డబుల్ బెడ్రూమ్లకు దళితుల భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగుండస్వామి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత మైసర్ రాములు యాదిగ, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు చిప్పల యాదగిరి, సాహసం జిల్లా కార్యదర్శి కొడకండ నరసింహులు, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జి మున్రాతి కృష్ణమాదిగ, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరుడి స్వామి, దళిత ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు పంబాల ఎల్లయ్య, తుమ్మ కనకయ్య, గోవర్ధన్, న్యాయవాది యాదగిరి, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఒకటే దళితులకు, దళితులకు సంబంధించినటువంటి ఎదుగుదలు కానీ పరుగుదలు కానీ ఉన్నటువంటి ఆ భూములలో కాల్వలు కానీ ఇంకా వేరే రైతు భవన వేదికలు కానీ ఇవి నిర్మించొద్దని చెప్పేసి దళిత బహుజన సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పని కూడా ముట్టడించడానికి మీ దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. దళిత భూముల భూసేకరణను కాల్వలను నిర్మించుకోవాలి.